చంద్రబాబుపై కాపుల్లో కొత్త మండిపాటు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు ఒకే సమయంలో ఒక కసరత్తు చేశాయి. తెలంగాణ ఒకవైపు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును, ఏపీ మరోవైపు కాపులకు రిజర్వేషన్ బిల్లును తయారు చేసి కేంద్రం అంతకు పంపాయి. కాపుల కోసం తయారు చేసిన రిజర్వేషన్ బిల్లు నిబంధనలకు అనుగుణంగా లేదని, అందులో సరైన కారణాలు వివరించలేదని కేంద్రం తిప్పేసింది. తెలంగాణకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇంతవరకు కామన్, అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు స్పందించిన తీరు మాత్రం పూర్తిగా భిన్నం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రాన్ని ఒప్పిస్తాం, బిల్లుకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. కేంద్రం ఎక్కడైతే అభ్యంతరాలు వ్యక్తం చేసిందో ఆయా విషయాల్లో తగిన విధంగా బిల్లును మార్చి పంపే ప్రయత్నం కూడా చేయకుండానే బిల్లు ఆమోదం పొందడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటూ మాటలు చెబుతూనే ఉన్నారు. గత నెల రోజులుగా అయితే అసలు కాపుల రిజర్వేషన్ అంశం గురించిన మాట లేదు. అంతా బడ్జెట్ అన్యాయం, విభజన చట్టం ప్రకారం చేయాలనే డిమాండ్ గురించి మాత్రమే మాట్లాడుతూ కాపుల అంశాన్ని కన్వీనియంట్గా పక్కకు నెట్టారు. అదే సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీ ముస్లింల రిజర్వేషన్ను కార్యరూపంలోకి రాకుండా మోకాలు అడ్డినందుకు కేసీఆర్ ఎలా స్పందించారో ఏపీ ప్రజలు, ప్రత్యేకించి కాపులు గమనిస్తూనే ఉన్నారు. అసలు ఏ రాష్ట్రాల్లో లోకల్ పరిస్థితులు, సామాజిక సమతుల్యత ఏ రీతిలో ఉందో మీకెలా తెలుస్తుంది? తెలుగుదేశం అంతా ఒకే తరహా రిజర్వేషన్ విధానం ఉండాలని, 50% మించకూడదని మీరెలా డిసైడ్ చేస్తారు? రాష్ట్రాల మీద ఇలాంటి రిజర్వేషన్ విషయాల్లో కూడా పెత్తనం చేయడానికి మీరెవరు? మీ ప్రభుత్వం కోసాలు కదిలిస్తాం, కొత్త ఫ్రంట్ పెట్టి మీ ప్రభుత్వాన్ని కోల్చడానికి రంగంలోకి దిగబోతున్నాం అన్న రేంజ్లో కేసీఆర్ తొడగొట్టారు. తాను చేసిన నిర్ణయం మీద గౌరవం ఉంటే, కాపులకిచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశం ఉంటే చంద్రబాబు కూడా ఈ రీతిలో స్పందించి ఉండాల్సిందని, కనీసం తను ప్రజలకిచ్చిన మాట గురించి ఎలా తపన పడాలో, అందుకు ఎంతటి పోరాటానికైనా ఎలా వెనదీయకుండా నిలబడాలో కేసీఆర్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని కాపులు అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్ ఆగిపోవడం అనేది మూడో ఫ్రంట్ ఏర్పాటుకు మూలమైతే గనుక భాజపా జీవితాంతం దాని గురించి పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.